జగన్ మోహన్ రెడ్డిని చూస్తే బిల్డప్ బాబాయ్ గుర్తొస్తున్నాడండి. పాదయాత్ర ప్రారంభించే ముందల ఆయన ఎంట్రీగా ఏడు పీకలేడం చూపించినాడు. తర్వాత చెప్పినాడు సింహము ఒకటిగా వస్తుందని, ఒంటరిగా వస్తుందని. కానీ యువగలం పాదయాత్రలో పెద్ద ఎత్తున మహిళలు, రైతులు, యువకులు, కార్మికులు, విద్యార్థులు, అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా వాళ్ళ గొంతు విప్పి ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా మాట మొదలు పెట్టారు. ఆ దెబ్బకి జగన్మోహన్ రెడ్డి ట్యూన్ మారిందండి. ఇప్పుడు అడుగుతున్నారు ఒంటరిగా రాండబ్బా, ప్లీజ్ ఒంటరిగా రాండి అని అడుగుతున్నాడు. అందుకే ముద్దుగా ఆయనకి బిల్డప్ బాబాయ్ అని నేను పేరు పెట్టానండి. అసలు ఈరోజు ప్రజలే జగన్మోహన్ రెడ్డికి భయం పరిచయం చేశారు. ఈరోజు మీరు చూస్తే ఆయన ఎక్కడికి వెళ్ళినా పరదాలు కట్టుకుంటాడు. ఎవరు టొమాటోలు వేస్తారో, లేదా మా అక్క చెల్లెలు పెద్దమ్మ చిమ్మలు చిన్నమ్మలు కోడిగుడ్డులు వేస్తారన్న భయంతో పరదాలు కట్టుకుని వెళ్లే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కానీ లోకేష్ దమ్ము ధైర్యంతో ఈరోజు ప్రజలతోనే పాదయాత్ర సాగిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఛాన్స్ ఇచ్చారండి ప్రజలు. ఈ ఒక్క ఛాన్స్ వల్ల మీ జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా అని ఈ సభాముఖం మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్క అవకాశం ఇస్తే ఎలా పనిచేయాలో ప్రభుత్వం, ఎలా అభివృద్ధి చెందాలో మన ప్రాంతం. కానీ ఒక్క ఛాన్స్ విధ్వంసానికి ఇచ్చినట్టుంది. ఈ ఒక్క ఛాన్స్ జగన్మోహన్ రెడ్డికి ఇస్తే జేసీబీలు పనిలో ఉందండి. ప్రజావేదిక కూల్చడంతో ప్రారంభించిన ఈ ఒక్క ఛాన్స్ ఈరోజు ఏకంగా పేద ప్రజల ఇంటికి దగ్గరికి వస్తున్నాయి. అడుగడుగునా ఎక్కడ పేదవాళ్ళ భూములున్నా కొట్టేసే పరిస్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇంకొక ఛాన్స్ ఈ ప్రభుత్వంకి ఇస్తామా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇస్తామా? ఇస్తామా? ఇప్పుడు ఏకంగా వాళ్ళ ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడిన సొంత ఎంపీని ఎంత దారుణంగా కొట్టారో మనందరం చూసాం. ఎలా ఆయన ఇబ్బంది పెట్టారో చూసినాం. అంతేకాకుండా వాళ్ళ పార్టీకి చెందిన ఒక నాయకుడు సుబ్బారావు గుప్తా అక్కడ ఉన్న మాజీ మంత్రి వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఏకంగా ఆయన ఇంట్లో గంజాయి పెట్టి జైలుకి పంపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంటే తెలుగుదేశం పార్టీ నాయకుల పైన దాడి చేస్తారు, ప్రజల పైన దాడి చేస్తారు, చివరిగా సొంత కార్యకర్తల నాయకుల పైన కూడా దాడి చేసే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అందరు ఆలోచించాలా, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ గా ఉండే, కానీ ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఫినిష్ ఆంధ్రప్రదేశ్ గా మనం మారిపోయినాం. చంద్రబాబు గారి పరిపాలనలో సంక్షేమం, అభివృద్ధి, జోడెద్దుల బండి. అదే జగన్ రెడ్డి పరిపాలనలో జాబ్స్ నిల్లు, గంజాయి మటుకు ఫుల్. అసలు గంజాయికి బ్రాండ్ అంబాసిడరే జగన్మోహన్ రెడ్డి. మీరందరూ ఒకసారి గూగుల్కి వెళ్ళండి, అక్కడ కొట్టండి గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని ఆంధ్రప్రదేశ్ పేరు వస్తుంది, జగన్మోహన్ రెడ్డి ఫోటో వస్తుంది. ఇది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి. చంద్రబాబు గారి పాలనలో కియా వస్తే జగన్ రెడ్డి పాలనలో ఫిష్ ఆంధ్ర, చికెన్ ఆంధ్ర, మటన్ ఆంధ్ర వచ్చినాయి. చంద్రబాబు గారి పరిపాలనలో పెళ్లి కానుక, చంద్రన బీమా, అన్న క్యాంటీన్, పండుగలకి కానుకలు తెస్తే ఇప్పుడు జగన్ రెడ్డి పాలనలో బూమ్ బూమ్. ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్,
ఈ మహాన్ వాడికి ఎవడు గోల్డ్ మెడల్ ఇవ్వడు కదా, అందుకే క్వార్టర్ బాటిల్ కూడా గోల్డ్ మెడల్ ఇచ్చాడు. చంద్రబాబు గారు పాలనలో ఉద్యోగాలు ఉపాధిలో మన నంబర్ వన్ ఉంటే, జగన్ రెడ్డి పరిపాలనలో అప్పుల్లో నంబర్ వన్, ఇంటి పన్నుల్లో నంబర్ వన్, చెత్త పన్నుపై నంబర్ వన్, పెట్రోల్ డీజిల్ ధరలో నంబర్ వన్, ఇంకా నిత్యావసర సరుకుల ధరలో కూడా మనం నంబర్ వన్ గా మిగిలినాం. వాస్తవంగా జగన్ రెడ్డి ఒక స్కీమ్ తెస్తే దాని ఇంకా ఒక స్కామ్ ఉంటుందండి, ఒక హామీ ఇస్తే దాని ఇంకా స్కామ్ ఉంటుంది. దానికి మీకు రెండు మూడు ఉదాహరణలు ఇవ్వాల. కాలేజ్ రీఎంబర్స్మెంట్ కొట్టేశాడు, విద్యా దీవెన వసతి దీవెన ఇప్పటికీ మన అకౌంట్ లో డబ్బులు పడలా. నాకు అర్థమవలే ఎందుకయ్యా విద్యార్థులు ఇబ్బంది పెడుతున్నారు తలగొక్కున. మొన్న మదనపల్లిలోనే బస్ లో ఒక పెద్ద ఆయన వెళ్తున్నాడు, లోకేష్ బాబు లోకేష్ బాబు నరిసినాడు. ఏంటప్పా అని ఆయన దగ్గరికి వెళ్ళిన, అప్పుడు ఆయన చెప్పినాడు, మా కూతురు డి ఫార్మసీ చేసింది, ఆమెకి ఫీ రీఎంబర్స్మెంట్ రాలేదు, నేను అప్పు చేసి 180,000 రూపాయలు యజమాని కట్టిన తర్వాతనే మాకు మార్క్ లిస్ట్ వచ్చిందని చెప్పిన. ఆయన అర్థం అలా ఎందుకు చేస్తున్నాడ్రా ఇదని అప్పుడు ఆ పెద్ద అని చెప్పిన, అన్నా ఇప్పుడు మా పిల్లలందరికీ గ్రాడ్యుయేట్ అయ్యి మంచి మార్కులు వస్తే ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితులు జగన్ రెడ్డి లేడు, అందుకే ఒక స్కీమ్ పెట్టాడు, ఆ స్కీమ్ ద్వారా విద్యార్థులకు హాల్ టికెట్ కానీ మార్క్ లిస్ట్ ఇవ్వకుండా చేస్తున్నాడని. చూడండి ప్రతి స్కీమ్ వెనకాల ఒక స్కామ్. ఇంకో పక్కన యువతకు ఇచ్చిన హామీ కూడా ఒక స్కామ్. ఎన్నికల ముందర ఏం చెప్పాడు, 230,000 పోస్టులు పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తానని, భర్తీ చేసింది సున్నా. ఇంకో పక్కన ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానని, ఇచ్చింది సున్నా. 6,500 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు ప్రతి సంవత్సరం భర్తీ చేస్తానని, చేసింది సున్నా. మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తున్నాడు, భర్తీ చేసింది సున్నా. నేను నిరుద్యోగ యువతీయులకు ఒకటే హామీ ఇస్తున్నా, రేపు గెలిచేది మన చంద్రబాబు గారే. 2025 జనవరికి మొదటి జాబ్ క్యాలెండర్ తీసుకొస్తాం. పెండింగ్ పోస్టులు భర్తీ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఈ సభాముఖంగా వాళ్ళకి నేను ఇస్తున్నా హామీ. ఇంకా మా అక్క చెల్లి పెద్దమ్మ చిన్నమ్మలు కూడా మీకు ఇచ్చిన హామీలు కూడా ఒక స్కామ్ తల్లి. ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకు అమ్మ ఓడిస్తా అన్నాడు, ఇచ్చినాడా లేదు. సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాడు, సంపూర్ణ మద్యపాన నిషేధం కాదు కదా తల్లి, మద్యం తయారు చేసేదే జగన్ రెడ్డి, బాటలు నింపేదే జగన్ రెడ్డి. విచిత్రమేనంటే దానికి స్టిక్కర్ అంటించేది ఆయనే, సప్లై చేసేది ఆయనే, ఏకంగా బ్లాక్ మార్కెట్ లో కూడా అమ్మేది ఈ వైకాపా నాయకులు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పిన వ్యక్తి ఇప్పుడు ఏకంగా మన అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మల తాడిబొట్లు తాకట్టు పెట్టి 25,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చాడమ్మా. ఇప్పుడు పొరపాటున ఆ క్వార్టర్ బాటిల్ కాని రోజు తాగితే 365 రోజుల్లో గోవిందా గోవిందా డైరెక్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉంది.